రవి లాస్యలు బుల్లితెరపై ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కారణం ఏదైనా ఇద్దరూ కూడా విడిపోయారు. గత కొంత కాలంగా వీరిద్దరూ కలిసి షోలు చేయడం లేదు కదా, కనీసం మొహం మొహం చూసుకుని మాట్లాడుకున్నది కూడా లేదు. రవికి పెళ్ళైనా కూడా నన్ను కోరుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకోవాలని భావించాడు అంటూ సంచలన వ్యాఖ్యలను లాస్యా చేసింది. రవిపై కోపంతోనే బుల్లితెరకు దూరమైనట్లుగా లాస్యా చెబుతూ ఉంది. లాస్యా ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉండి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. లాస్యా నటించిన రాజా మీరు కేకా చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లాస్యా ఆ సినిమాలో హీరోయిన్గా నటించింది. లాస్యా హీరోయిన్ అయ్యిందనే కోపమో లేక మరే ఉద్దేశమో కానీ రవి ఒక సినిమాను హీరోగా చేయబోతున్నాడు. సొంతంగా నిర్మాణం కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. యాంకర్గా కెరీర్ పీక్స్లో ఉన్న రవి ఉన్నట్లుండి ఒక చిన్న చిత్రంలో హీరోగా నటించాల్సిన అవసరం ఏంటి అంటే లాస్యాపై కోపమేనేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఒకానొక సందర్భంగా లాస్యా చేసిన ఆరోపణలు అన్నీ తప్పు అని, అయితే వాటిని వివరణ ఇచ్చేందుకు తాను సిద్ధంగా లేను అంటూ చెప్పుకొచ్చాడు రవి. దాంతో రవికి లాస్యాపై ఏ స్థాయిలో కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే లాస్యకు పోటీగా ఇది మా ప్రేమ కథ అనే చిత్రాన్ని చేయబోతున్నాడు. మరి ఇందులో ఎవరి ప్రేమ కథ ఎలా ఉంటుందో అనేది చూడాలి. ఈ చిత్రానికి రవి సన్నిహితుడు అయిన అయోధ్య కార్తిక్ దర్శకత్వం వహించబోతున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.